Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లెక్కే వేరు. ఈసారి వచ్చే బిల్లులు ఇవేనట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానుల చట్టాన్ని రద్దు చేశారు. అదే సమయంలో కొత్త బిల్లులతో వస్తామని శాసనసభలోనే ప్రకటించారు. అంటే 3 రాజధానులతోనే జగన్ వచ్చే ఎన్నికలకు వెళతారు. 3 రాజధానుల చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టం వంటివి న్యాయస్థానాల్లో నిలబడే అవకాశాలు లేవు. చట్టాల్లో లోపాలను గుర్తించిన ప్రభుత్వం దానిని సరిచేసుకోవడానికి ఇప్పుడు పాత వాటిని రద్దు చేసిందనే చెప్పాలి. అయితే కొత్తగా జగన్ ప్రభుత్వం తెచ్చే బిల్లులు ఎలా ఉండబోతున్నాయి అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. 3 రాజధానుల్లో కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. న్యాయ రాజధానిని అమరావతిలోనే కొనసాగించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును అప్పట్లో గుంటూరులోనే ఉంచాలని నిర్ణయించారు. శ్రీబాగ్ ఒప్పందం విషయాన్ని కూడా శాసనసభలో జగన్ ప్రస్తావించారు. న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయడం 3 ఏళ్లలో సాధ్యం కాకపోవచ్చు. అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. వాళ్ల కాళ్ళ వేళ్లా పడాలి. రాష్ట్రపతి ఆమోదముద్రతో పాటు సుప్రీంకోర్టు కూడా న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పులు భరించే సమయం జగన్కు లేదు. అందుకే న్యాయ రాజధానిని అమరావతిలోనే ఉంచి శాసన రాజధానిని కర్నూలుకు తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. శాసన రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరు. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం లేదు. ఇక పరిపాలనా రాజధానిని విశాఖకే తరలిస్తారు. కొత్తగా వచ్చే బిల్లుల్లో ఈ మార్పులు ఉంటాయని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గేమ్ మీరే కాదు, నేను కూడా ఆడగలనని జగన్ ప్రత్యర్థులకు చెప్పేందుకే ఈ చట్టాలను రద్దు చేశారంటున్నారు. బహుశా సెప్టెంబర్ 1వ వారంలో ఈ బిల్లులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అప్పటికి కొన్ని ఆటంకాలు కూడా తొలగుతాయని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద మార్పులు చేర్పులతో జగన్ 3 రాజధానుల ఏర్పాటు ఖాయమని స్పష్టమైంది.